సంబంధం లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. ఈ మేరకు ఏపీ డీజీపీతో ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సంకల్ప సిద్ధి యాప్ మోసం కేసులో టీడీపీ నాయకులు పట్టాభి వచ్చుల అర్జునుడు తమపై ఆరోపణలు చేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఏ ఆధారం ఉన్నా కూడా నా మీద నిష్కరమైనంత ఆధారం ఉన్నా కూడా తీసుకురావచ్చు, చేయమంత ఆధారం ఉన్నా కూడా తీసుకురావచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా చెబుతా ఉన్నా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఆయన ధనతో పెట్టింది. ఎటువంటి సంబంధం లేకుండా ఎవరు గన్నవరానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఎవరో ఎప్పుడు ముఖపరిచయం లేని వాళ్ళు, నేను చూడని వాళ్ళు, వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. నేను కరోనా ప్రతిపదించిలో ఉంటే ఏదేదో స్కామ్ చేశారని, నేను పడాలని కానీ బెంగళూరులో ఆస్తులు ఉన్నామని పేద ప్రజలు మోసం చేశారని చాలా దారుణమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ఈ రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయాల నుంచి అభూత కల్పనలు చేసి వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తే ప్రజల్లో పోయి మా క్యారెక్టర్ మా ఇమేజ్ డ్యామేజ్ అయ్యేది కాబట్టి డీజీపీ గారు రిక్వెస్ట్ చేశాను. తెలుగుదేశం వాళ్ళకి నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు చిత్తశుద్ధుంటే డబ్బులేని ఉంటే వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వాళ్ళు తీసుకొచ్చే ఆధారాలన్నీ డీజీపీ గారికి పెట్టచ్చు, లేకపోతే మీడియా వాళ్ళకైనా చూపెట్టచ్చు. వంశీ ఏం చేశాడు, లేకపోతే నాని ఏం చేశాడు, లేకపోతే వంశీకి ఏం సంబంధం ఉన్న వాళ్ళతో నానికి ఏం సంబంధం ఉంది, సంకల్పం ఎవరనేది వాళ్ళు చూపెట్టచ్చు. ఎప్పుడైనా సరే ఆధారం ఎవరికైనా చూపెట్టచ్చు కదా. ఒకవేళ వాళ్ళు రాలేదు అనుకోండి, నేను హైకోర్టు కూడా ఆశ్రయించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతాను, సిబిసిఐడి ఎంక్వైరీ కూడా అవుతుంది. సిబిఐ ఎంక్వైరీ ఏంటి, మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏది అనేది కూడా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రా